ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో ఆశా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ డాక్టర్ మట్ట దయానంద్ ఆధ్వర్యంలో ప్రజలకు హోమియో మందులు పంపిణీ చేశారు. వేంసూరు మండలంలోని పలు గ్రామాల్లో 11,000 మందికి హోమియో మందులు అందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మట్ట దయానంద్, సత్యనారాయణ రెడ్డి, శ్రీనివాసరావు, నాగుల్ మీరా తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు కరోనా మన మన సత్యపల్లి నియోజకవర్గంలో తీవ్రంగా వ్యాపించే పరిస్థితి ఉంది కాబట్టి మనందరం చూస్తూనే ఉన్నాం. చాలా కేసులు ఇక్కడ కూడా నమోదవుతున్నాయి. రాబోయే కాలంలో కూడా ఈ కేసులు పెరిగే ఛాన్స్ ఉంది కాబట్టి మనకి ఆయుష్ డిపార్ట్మెంట్ ద్వారా టాసిన్ కార్బన్ 200 అనే మెడిసిన్ సిఫార్సు చేయడం జరిగింది. దాని ద్వారా ఏంటంటే మనకి వ్యాధి నిరోధక శక్తి పెరిగి అది రాకుండా ఉండడానికి కొంతవరకు మనకు దోహదపడుతుంది. ఎందుకంటే గుజరాత్ రాష్ట్రంలో దాదాపు 50% పాపులేషన్కి ఈ మందు ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా నెగిటివ్ కేసులు చాలా నమోదయ్యాయి దీనివల్ల. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మెడిసిన్ తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మన ప్రియతమైన కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారికి ఈరోజు మనం ప్రతి పిఎస్సీ సెంటర్లో కానీ సిఎస్ సెంటర్లో కానీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో కూడా ఎక్కడ అన్ని చోట్ల కూడా కోవిడ్ సెంటర్ పెట్టడం జరిగింది. ఎవరికైనా జలుబు కానీ దగ్గు కానీ తుమ్ము కానీ గొంతు నొప్పులు కానీ అట్లాంటివి ఏమైనా ఉంటే మీకు వెంటనే మనం ఆ పిఎస్సీ సెంటర్స్కి వెళ్ళి టెస్ట్ చేయించుకున్నట్టయితే అది కరోనా ఉందా కాదా మనకు తెలుస్తుంది. ఎందుకంటే కరోనా ఉన్నట్టయితే దానికి తగిన జాగ్రత్తలు మనం తీసుకున్నట్లయితే ఇతరులు కూడా వ్యాపించకుండా మనం కూడా జాగ్రత్త పడతాం కాబట్టి అది తగ్గే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కరోనా అనేది ఒక భయంకరమైన మనందరికీ తెలిసిందే, కానీ మనం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నట్లయితే దాని బాధ నుంచి మనం తప్పించుకోవాలి. ఎందుకంటే చిన్న జాగ్రత్తలే కానీ దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఈరోజు మన పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక కేసులు నమోదయ్యే పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్నంటే మాస్కులు కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు ధరించండి, అలాగే సోషల్ డిస్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. గుంపులు గుంపులు ఉండకుండా విడివిడిగా ఉండే విధంగా ప్రయత్నించండి. అలాగే మనం ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత కానీ బయట నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత కంపల్సరీ శానిటైజర్స్ అనేది ఉపయోగించాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి ఎంత తెలిసినా కూడా మన చుట్టుపక్కల చుట్టాలు అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వరు ఎవరైనా సరే మన ఇంటికి రాకుండా చూసుకోండి. అలాగే మనం కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి